హాయ్ వ్యూవర్స్, నా పేరు ఇఫ్రాన్. మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ఫో బై ఇఫ్రాన్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇండియా పోస్ట్ మెయిల్ మోటార్ సర్వీస్ చెన్నై నుండి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి మొత్తంగా 25 పోస్ట్ అయితే ఉన్నాయి. దీనికి కేవలం 10th క్లాస్ అర్హత అయితే మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి మనకి 10th క్లాస్ జాబ్స్ అన్నమాట. అండ్ ఏజ్ కానీ చూసినట్లయితే మనకి 18 నుండి 27 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇవన్నీ వచ్చేసి స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలు అన్నమాట. సో దీనికి మనకు వచ్చేసి హెవీ అండ్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే మనకు వచ్చేసి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డ్రైవింగ్లో మనకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో అలా అయితే మనం అయితే ఈ ఉద్యోగాలకైతే అప్లై అయితే చేసుకోగలుగుతాం. అండ్ శాలరీ విషయానికి కానీ వచ్చినట్లయితే పర్ మంత్ మనకు వచ్చేసి గ్రేడ్ పే వచ్చేసి 19,900 అనేది రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు అలవెన్సులు అన్నీ కలుపుకొని మనకి దాదాపు 24,000 వచ్చేసి మనకైతే శాలరీ అయితే రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఉద్యోగాలకి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనం ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. దీనికోసం మనం ఒక 100 రూపాయలు ఫీ అయితే పే చేయాలి. అది కూడా పోస్టల్ ఆర్డర్ ద్వారా అయితే మనం 100 రూపాయలు ఫీ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఉమెన్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. ఓకేనా, ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు వచ్చేసి డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ ఫామ్ అయితే వస్తాను. ఆ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దాంతోపాటు మనకు వచ్చేసి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకోవాలి. కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే మన స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, అంటే మనకు వచ్చేసి 10th క్లాస్ మార్క్స్ మెమో అయితే ఉండాలి. దాంతోపాటు వచ్చేసి హెవీ అండ్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మనమైతే చూపించాలి డ్రైవింగ్లో. అండ్ దాంతోపాటు మనకు ఐడెంటిటీ అంటే ఆధార్ అయితే ఉండాలి. అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఇవన్నీ వచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసిన తర్వాత వీటి తర్వాత అవన్నీ వచ్చేసి జెరాక్స్ కాపీస్ అయితే మనమైతే అటాచ్ అయితే చేయాలి అప్లికేషన్ ఫామ్కి. అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్లో మనకు వచ్చేసి ఫోటో అయితే అడగడం అనేది జరిగింది. ఆ ఫోటోను అయితే మనమైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే ఫిక్స్ అయితే చేయాలి. దాని మీద గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ అయితే పెట్టించాలి. సో ఇవన్నీ అండ్ పోస్టల్ ఆర్డర్ 100 రూపాయలు అయితే తీయాల్సి అయితే ఉంటుంది. అండ్ మనం వచ్చేసి దీన్ని వచ్చేసి స్పీడ్ పోస్ట్తో మాత్రమే అయితే సెండ్ అయితే చేయాలి. అదర్ పోస్టులు అయితే వీళ్ళైతే మనకు వచ్చేసి మనం పంపించిన అప్లికేషన్ ఫామ్ని అయితే రిజెక్ట్ అయితే చేయడం అనేది జరుగుతుంది. సో స్పీడ్ పోస్ట్ ద్వారానైతే పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ మనం ఏ అడ్రస్కి పంపించాలి అన్న దాని గురించి గమనించినట్లయితే మీరు స్క్రీన్ మీద కానీ చూసినట్లయితే మీకైతే అడ్రస్ అయితే క్లియర్గా అక్కడైతే నేనైతే మెన్షన్ చేశాను. ఒక్క సెకండ్ వచ్చేసి మీరు వీడియోని అయితే పాస్ చేసి అడ్రస్ని అయితే నోట్ చేసుకోండి, ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో. అండ్ సెలక్షన్ క్రైటీరియా కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి సెలక్షన్ వచ్చేసి మనం పంపించిన అప్లికేషన్ ఫామ్స్లో షార్ట్ లిస్ట్ తీసి మనల్ని అయితే పిలవడం అనేది జరుగుతుంది. సో అక్కడ మనం వెళ్ళిన తర్వాత మనకు వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. మనం వచ్చేసి లైట్ మోటార్ అండ్ హెవీ మోటార్ ఇవన్నీ అయితే డ్రైవింగ్ అయితే చేసి చూపించాలి. స్కిల్ టెస్ట్లో కానీ మనం వచ్చేసి సెలెక్ట్ కానీ అయినట్లయితే మనల్ని అయితే జాబ్లు అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. సో దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 26th May 2021 అన్నమాట. ఓకేనా, అండ్ మనకు శాలరీ కానీ చూసినట్లయితే మనం కానీ సెలెక్ట్ అయినట్లయితే మనకు వచ్చేసి శాలరీ వచ్చేసి 24,000 వరకు వస్తుంది ఫస్ట్ మంత్ ఫస్ట్ శాలరీనే. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దాన్ని సపోర్ట్ చేయండి.